వివిధ నోటిఫికేషన్లలో పోస్టులను పెంచి నియామకాలు చేపట్టాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు నిరుద్యోగులు. కరీంనగర్ మంకమ్మతోట జిల్లా గ్రంథాలయం ఎదుట ప్లకార్డులతో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 11,000 పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ వేశారని, ఇవి ఏమాత్రం సరిపోవని 25,000 పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రూప్ 2, గ్రూప్ 3 ఖాళీలను పెంచి నోటిఫికేషన్ విడుదల చేయాలని సూచించారు. ఇప్పటికే తాము వయోపరిమితి కోల్పోతున్నామని, పోస్టులు పెంచకుంటే నిరుద్యోగులుగానే మిగిలిపోతామని ఆందోళన వ్యక్తం చేశారు. 2018 నుంచి మేము డిఎస్సి జాబ్ కోసం ఎదురు చూస్తున్నాము. మాకు కేసీఆర్ కూడా న్యాయం చేయలేదు, అందుకే గవర్నమెంట్ను మాకు న్యాయం చేయాలని గద్దెదించినాం. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ అయినా మాకు జాబ్స్ పెంచి దారి చూపిస్తుందని మేము ఎన్నో ఆశలు కన్నాం. మా ఫ్రెండ్స్ ఇంకా మ్యారేజ్ చేసుకోకుండా ఏజ్ బార్ అయిపోతుంటే కూడా డిఎస్సి కోసం ఎదురు చూస్తుండ్రు. వాళ్ళ పిల్లా పాపలను వదిలిపెట్టి, మ్యారేజ్ అయిన వాళ్ళు అక్కడ వదిలేసి, వాళ్ళ డబ్బులు ఖర్చు పెట్టి, వాళ్ళ నగలు తాకట్టు పెట్టి, వాళ్ళు ఎన్నో ప్రయాసలు కోర్చి డిఎస్సి జాబ్ కొట్టాలని ఆశలు పెట్టుకొని వస్తే, డిఎస్సి మెగా డిఎస్సి ప్రకటించకుండా ఈరోజు తక్కువ జాబ్స్ తోటి డిఎస్సి వేసిండు. అంతేకాకుండా ప్రిపరేషన్ టైం కూడా సరిపోయేంత ఇవ్వలేదు. ఇచ్చినా కూడా ఆ జాబ్స్ మాకేం సరిపోవు. మాది పెద్దపల్లి డిస్టిక్. నేను ఎన్నో సంవత్సరాల నుంచి కలలు కంటున్నా. నా ఏమైందంటే నేను టీచర్ కావాలి, పిల్లలకు స్కూల్లో మంచిగా భావి భారత పౌరులను తయారు చేయాలి, అది నా ఆశ, నా కళ. చాలామంది దీనికోసం ప్రిపేర్ అవుతున్నారు. ప్రభుత్వం వెంటనే దీన్ని ప్రథమంగా ఈ చర్యలను తీసుకొని ఈ డిఎస్సిని ఒక 2 నెలల పాటు వాయిదా వేయాలని కోరుకుంటున్నాను. అండ్ ప్రస్తుతం ఉన్న 11,000 పోస్టులు ఒక్కొక్క డిస్టిక్లో ఏంటి అని అంటే మినిమం 3,000 నుంచి 11,000 అప్లికేషన్స్ వచ్చినాయి. మొత్తంగా 280,000 అప్లికేషన్స్ వచ్చినాయి. ఒక్కొక్క పోస్టు చూసుకుంటే కొన్ని డిస్టిక్లో 2 పోస్టులు 3 పోస్టులు సబ్జెక్టు వైజ్గా ఉన్నాయి. సో వాటిని ఖచ్చితంగా పెంచాలి అంటే ఆ ఉన్న పోస్టులకి ఇంకా యాడ్ చేసి 25,000తోటి ఖచ్చితంగా మెగా డిఎస్సిని ప్రకటించాలి. వితిన్ 2 నెలల్లో పోస్ట్పోన్ చేసి ఆ డిఎస్సిని కండక్ట్ చేయాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. పైగా గ్రూప్ 2కి సంబంధించిన పోస్టులు చాలా రోజులుగా పెండింగ్ ఉన్నాయి. ఇప్పటికే కొత్త జిల్లాలు ఏర్పడడంతో చాలా వేకెన్సీస్ వచ్చినాయి. ఆ జిల్లాల వేకెన్సీస్ను కలిపి గ్రూప్ 2 కానీ 3 కానీ పోస్టులను పెంచాలి. గ్రూప్ 1 పోస్టులను కూడా 1:100గా కేటాయించి ఉన్న ప్రజెంట్ గ్రూప్ 1 పోస్టుల లబ్ధిదారులకు వాళ్ళకు వచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి.